पिठापुरम पट्टणम दलित ऐक्य समैक्य आध्वर्यंलो दलितुलंदरिकी न्यायं जरगालनि कोरुतू भारी र्याली निर्वहिंचारु। सामर्लकोटलो मोदलैन र्याली जल्लूरु एफके पालम मीदुगा भारी र्यालीगा पिठापुरम चेरुकोनी तहसीलदार कार्यालयं नंदु तहसीलदारिकि विनती पत्रं अंदजेस्तारु। राज्यांगं प्रकारं दलितुलकु भूहक्कु कल्पिंचालनि, असैन्ड भूमुलन्नी तिरिगि असलु पट्टादारुलकु अप्पगिंचालनि 1950 రాజ్యాంగపు ఆర్డర్ క్లాజ్ 3ను రద్దు చేసి దళితులకు మత స్వేచ్ఛ హక్కును కల్పించే విధంగా కేంద్రానికి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలని దళిత ఐక్య సమైక్య వ్యవస్థాపకులు దొమ్మిటి సుధాకర్ డిమాండ్ చేశారు। అంతేకాకుండా వ్యాపార భూమినంతటిని ప్రభుత్వం జాతీయం చేయాలని, పొంత భూములు, చెరువు గర్భాలు, గయాలి భూములు, పొరంబకు భూములు, చాకలి, మంగలి, బ్రాహ్మణ, ఇనమాలు, దేవదాయ భూములు నామమాత్రపు లీజుకి దళితులకు కేటాయించడమే కాకుండా నిరుద్యోగులకు నెలకు 30,000 జీతం ఉన్నా ఉద్యోగం లేదా నెలకు 10,000 నిరుద్యోగ భృతి చెల్లించాలని అన్నారు। ఈ పోరాటం పిఠాపురంలో మొదలైన ఉద్యమం అన్ని ప్రాంతాల్లో విస్తృతం చేయనున్నట్లు దొమ్మిటి రాజా సతీష్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మోర రాజబాబు, న్యాయవాది బతుకు రవికుమార్ మరియు మడికి బాబ్జీ, కందరాడ జగన్, పెదపాటి రాజేష్, ఇనుముల సత్యబాబు, రాజల నాగేశ్వరరావు, మట్టాడ రమేష్, కన్నాబత్తుల అనిల్ కుమార్, స్కూల్ చైర్మన్ రాజోలు బాబ్జీ, దుర్గాడ నారాయణరాజు, బండి శేఖర్, ఇటుకుల ఆనంద్, సత్యనారాయణ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు। ఈ దేశంలో ఉన్న భూములన్నిటిని కూడా పంచాలి, భూమిని జాతీయం చేయాలి, దానికోసం జాతీయ స్థాయిలో చేసే ఉద్యమం పిఠాపురంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఈ ర్యాలీగా ప్రారంభించబడింది। ఇది ఈ యొక్క దేశ నలుమూలలో కూడా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాం। ఇది భారతదేశంలో ఉన్న మేధావులు, ప్రొఫెసర్లు, హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు అందరూ కలిసి ప్రారంభించిన ఉద్యమం। ఈ ఉద్యమానికి పత్రిక అలాగే మరి డిజిటల్ ఉద్యమ డిజిటల్ ఈ యొక్క మీడియా అందరూ కూడా సహకరించాలి, ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం। విలేకరికి అందరికీ నమస్కారం అండి। మేము మూడు విషయాల మీద పోరాటం చేస్తున్నాం। భూమి భక్తి భక్తి భూమి ప్రతి ఒక్కడికి, ప్రతి పేదవాడికి భూమి పంచాలి। ఉన్న జాతి మన భారతదేశంలో ఉన్న అన్ని భూములు, గవర్నమెంట్ దగ్గర ఉన్న భూములన్నీ ప్రతి పేదవాడికి మినిమం 2 ఎకరాలు పంచి ఇవ్వాలి। ఎందుకంటే ఇది దేశం చేతిలో ఉంది, దేశం చేతిలో ఉంది కాబట్టి దేశం అనుకుంటే చేయగలదు। రెండు, భక్తి, ప్రతి భక్తికి, ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛ కలిగించాలి। భక్తి భక్తి అంటే బీటెక్లు, ఎంటెక్లు చేసి పెయింటింగ్లు వేసుకుని వెల్డింగ్ పని చేస్తున్న చాలామంది ఈ దేశంలో ఉన్నారు। ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలి, లేని వాళ్ళ 10,000 రూపాయలు వారికి నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వాలి, అది కూడా దేశం చేయగలదు। చేసినప్పుడే ప్రతి ఒక్కరికి ఉద్యోగం కానీ వాడు ఏనా బిజినెస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు చెప్పిన 10 పావుల రూపాయలు పావుల వడ్డీ రూపాన దేశమే గ్యారంటీ ఇచ్చి వారికి 5 లక్షలు వారికి ఇవ్వాలని ప్రజలు అందరూ మీ అందరూ సహకరించాలండి। ఈ ఉద్యమం కొనసాగిస్తున్నాం, స్టార్ట్ చేసాం, మేము అందరూ చదువుకున్న వాళ్ళం, నేను ఐఐటి ఢిల్లీలో పిహెచ్డీ చేసి పోస్టాక్ ఆస్ట్రేలియాలో చేసి అవన్నీ ఉద్యోగాన్ని మానుకుని పనిలోకి వచ్చాం। నాలో చాలామంది యువతలు దీంట్లో ఉన్నారు, మేమందరూ ఈ దేశం అంతా ఉద్యమిస్తాం, ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వరకు ప్రతి దేశంలో మూలంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం। జై భీమ్। ఆ హక్కు మాది, మేము సంపాదించుకునే బాధ్యత కూడా మాదే। సార్ చెప్పినట్టుగా 90% ఉన్న భూములన్నీ 10% ఉన్న ధనికుల వద్దే ఉన్నాయి। ప్రతి పేదవాడికి 3 ఎకరాలు భూమి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తారో వారికి మేము మద్దతుకి ఎప్పుడు ఉన్నాం। ప్రతి పేదవాడికి భూమి ఇవ్వాలి, భూమి పంచిపెట్టాలి, ఇప్పుడు భూమిలో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలి, లేని ఏళ్ళ మేము ఉద్యమిస్తాం। ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి మొదలుపెట్టింది, రాష్ట్రం అంతా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునేళ్తాం। పేద ధనికన్న భేదం పోయే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందండి। అందరికీ జై భీమ్, థ్యాంక్ యూ। తుమ్మే సుధాకర్ గారికి, అలాగే నేషనల్ జాతీయ అధ్యక్షులు రాజా సతీష్ గారికి జై భీములు। దళితులు స్వతంత్రం మనమే తెచ్చాం, 70 సంవత్సరాల నుంచి కూడా స్వతంత్రం వచ్చే ఉంది, కానీ దళితులకు ఎక్కడ కూడా భూములు లేవు। ఈ ఎన్ని ప్రభుత్వాలు మారిన 1 కోటి ఎకరాలకు దళితులకు ఇచ్చామని రికార్డుగా చూపిస్తున్నారు తప్ప ఏ ఒక్క దళితుడికి రికార్డు 1 ఎకరం కూడా భూమి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు। రికార్డులో 1 కోటి ఎకరాలు పంపిణీ చేశామంటున్నారు, చెరువులు వాళ్ళయే, భూములు వాళ్ళయే, దళితులకు ఉన్న భూముల్లో కూడా
పట్టాలు హక్కులు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు. దళితులను అణగారు చేస్తే ఆర్థికంగా పరోక్షంగా కూడా అణగారు చేస్తే రాజకీయ పరంగా ఎదగట్లేదు, కంపెనీ పరంగా ఎదగనీయట్లేదు, పెట్టుబడి విధంగా కూడా ఎదగనీయట్లేదు. కంపెనీ అన్ని విధాలుగా దళితులను ఈ ప్రభుత్వాలు అన్ని కలిపి అడ్డుగోలుగా నశించి వేస్తున్నాయి. ఈ ఉద్యమం ద్వారా ఈ ప్రభుత్వాలందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాం, దళితులకు హక్కులు కల్పించండి, దళితుల భూములు పండించుకున్న వాళ్ళందరూ కూడా పండుగ పట్టాలు ఇప్పించండి, లేని వారికి ప్రభుత్వాలు భూమి కల్పించాలి. అంబేద్కర్ గారు చెప్పారు 1950లో భూములన్నీ జాతీయం చేయండి, అందరికీ కూడా సమాన భూములు కల్పించాలని చెప్పినప్పటికీ రాజ్యాంగం అమలు చేయకుండా రాజకీయ పార్టీలు దళితులను ప్రతి పార్టీకి వాడుకుని తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అలా కాకుండా దళితులందరికీ కూడా భూములు పంచి వాళ్ళ ఆర్థిక పరంగా ముందుకు తీసుకురావాలని ఇద్దరు ఐక్య సమిత ద్వారా మేము వేడుకున్నాం. నాయకులకు హైకోర్టు ప్లేయర్ గారు అందరూ కూడా ఈ నాయకత్వం ముందుకు తీసుకెళ్ళడానికి మన అందరూ వెనకాల ఉన్నారు కాబట్టి అందరూ కూడా మద్దతు తెలుపుతూ జైభాన్ తెలుసుకున్నాం. దళిత సమాఖ్యత ఏర్పరచడం చాలా సంతోషం. సోదరులారా, ముఖ్యంగా దళిత బహుజనులకి నేను చెప్పేది ఒకటే, స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో మనం 90% జనాభా మొయిడిగా సరిపోతుంది, మనకు అధికారం అనేది ఎక్కడా లేదు. మీరు గ్రహించండి, దేశ సంపదలో ఇప్పుడే పెద్దలు చెప్పారు 10 మంది చేతిలో ఉందని, ఇంకెంతకాలం ఈ బానిసత్వం? దళితులందరూ బహుజనులు దళితులు ఆలోచించాలి. ఈ విషయాన్ని జీవితకాలం మనం మన పెద్దలు మన తాతలు మోసారు, మన తండ్రులు మోసారు, మనమే మోస్తున్నాం. ఇది ఆలోచించాలి. ముఖ్యంగా దళిత సోదరులు ఏకమైతేనే కానీ, దళిత బహుజనులు ఏకమైతేనే కానీ మనం ఏ విషయమైనా సాధించలేము. ఈ అగ్రవర్ణాల్లో కొంతమంది చేతుల్లోనే ధనం ఉన్నట్టు ఈ దళితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ఈ దళితులను యాకం చేయకుండా అగ్రవర్ణాలు కొమ్ము కాస్తూ ఇరదీసే కార్యక్రమం చేస్తున్నారు. దయించి అందరూ సమైక్యంగా మన కోసం, మన భావి తరాల కోసం పోరాడి ఈ దళితులందరూ ఏకమైతే సాధించింది ఏంటి, ఏది ఉండదనేది నా మనవి. దళితులందరూ ఏకమివ్వాలి, దళితులు ఐక్యంగా ఉండాలనేది నా ఆలోచన. జై భీమ్.